నా ఒక్కడి దగ్గరే మాస్క్ లేదు, సో దానికి మీరు పెట్టుకోండి సార్. మళ్ళీ మీరు మీరు ఎన్ని నా మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారు. నేనంటే ఎలాగో నాకు నరకానికి వెళ్ళేది, ఐ మీన్ తథ్యం అయిపోయింది కాబట్టి నేను అంత పట్టించుకోను. అదొక సీక్రెట్. ఇంకో సీక్రెట్ ఏంటంటే, చాలామందికి తెలియని విషయం, ఆల్రెడీ చచ్చిపోయాను. నేను దెయ్యంలాగా తిరుగుతున్నాను, అందుకనే దెయ్యం అనే సినిమా ఇప్పుడు వస్తుంది. సో దెయ్యానికి మాస్క్ అవసరం లేదు కాబట్టి అది అది పాయింట్. ఓకే, ఒక బిఫోర్ ఎనీథింగ్ అనే ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ సినిమా ఇంతకాలం అయిన తర్వాత ఎందుకు వస్తుంది అనే ఒక ప్రశ్న మీరు అడిగే ముందు నేనే సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేకపోతే అట్లీస్ట్ నేను చెప్పే ఆన్సర్కి మీ దగ్గర క్వశ్చన్ ఉండొచ్చు. దీని అర్థం నాకు కూడా అర్థం కాలేదు. కానీ బేసిక్గా నేను జీవిత గారు ఫస్ట్ అనుకున్నప్పుడు పర్టిక్యులర్ ఎలిమెంట్లో ఆ స్టోరీ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదో కొంత ఇద్దరం ఫీల్ అయింది, ఎక్కడో ఒక చోట చిన్న డిఫరెన్స్ ఉంది, అది మళ్ళీ చేస్తే బాగుంటుంది అని ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన టైం తర్వాత, ఆ టైంలో రాజశేఖర్ గారు వేరే సినిమాలు ఆయన బిజీగా ఉన్నారు, ఆయన లుక్ ఏదో కొంచెం చేంజ్ అయింది గెటప్. ఆ ఎలిమెంట్ మొలాన కొంచెం ఆగి చేద్దాం ఇప్పుడు కంగారు ఏముంది అనేది. దాని తర్వాత ఆయనకి ఖాళీ అయినప్పుడు నేనేమో అక్కడ బాంబేలో ఇంకో సినిమాలో బిజీగా ఉండే ఇలా ఒకళ్ళకొకళ్ళు టచ్ అండ్ గో, దాంతో చాలా జర్నీ. అదొక కారణం. రెండవ కారణం, చాలా విచిత్రంగా ఒక పర్టికులర్ ఆఫీస్ టీం మారిపోయినప్పుడు హార్డ్ డిస్క్లు కొన్ని రోజులు దొరకలేదు. అండ్ ఇట్ సౌండ్స్ వెరీ ఆడ్. సో కానీ మీ ఇద్దరం వేరే వేరే సినిమాల్లో బిజీగా ఉండటం అనేది ఒకటి. ఇవన్నీ కొన్ని కారణాలు. ఇంకొక రెండు మూడు ఏమో చెప్పలేనివి, చెప్పకూడనివి, వాటిని మీరు చెప్పలేనివి చెప్పకూడనివి అంటున్నా. దాని తర్వాత ఒక పర్టిక్యులర్ టైంలో నట్టి కుమార్ గారు ఎలాగో ఆయన ఒక మా ఇంట్లో మా ఆఫీస్లోకి వచ్చి దొంగతనం చేసి హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయి వైజాగ్లో గుహలో పెట్టారు. ఎనీ ఐమ్ జోకింగ్, దిస్ ఇస్ ద పాయింట్. ఎనీ బట్ ఐ థింక్ దట్ ఈస్ ద పాయింట్. సో కమింగ్ టు ద ఫిల్మ్, ఇప్పుడు స్వాతి ఇస్ ఐ మీన్ ప్లేయింగ్ ద డాటర్ ఆఫ్ రాజశేఖర్ గారు, అండ్ షీఈస్ డన్ ఏ ఫినామినల్ జాబ్ యాజ్ అన్ యాక్ట్రెస్. అండ్ సో వీఆర్ హ్యాపీ దట్ ఫైనలీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆల్ ఆఫ్ అస్. కానీ టైటిల్ మార్చింది కూడా కారణం అది, అంత మేము చేంజెస్ అన్నీ చేసిన తర్వాత దానికన్నా ఇది బెటర్ టైటిల్ అని అనిపించి చేసాం. దిస్ ఈజ్ వాట్ ది పాయింట్ ఇస్. యా, థ్యాంక్ యూ. కారణం దెయ్యం సినిమా లేట్ అవ్వడానికి కారణం నాకు జీవిత గారికి ఏమి ప్రాబ్లం మొలాన కాదు అని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఈ రోజు కోసం చాలా చాలా వెయిట్ చేశాను. సో సార్ చెప్పినట్టు మూవీ రిలీజ్కి కొంచెం డిలే అయినా సరే, సో అన్నిటికీ ఒక టైం రావాలి. సో ది టైమ్ హ్యాస్ కమ్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ మిగతా మూవీస్తో కంపేర్ చేస్తే నేను చేసిన మూవీస్లో చాలా కష్టపడ్డాను. సో కొంచెం డిలే అయినందుకు డిసప్పాయింట్ అయ్యాను, కానీ బట్ ఫైనల్గా రిలీజ్ అవుతుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ హోప్ మీ అందరికీ సినిమా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి. అందరు ఈ మధ్య కరోనాకి చాలా భయపడుతున్నారు. మా సినిమా చూసిన తర్వాత దయ్యానికి భయపడతారు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిలీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా తరపున రాజశేఖర్ గారు, నా ఇద్దరు కూతుర్లు, మా దెయ్యం యూనిట్ అందరి తరపున ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అంటే ఈ కరోనా గత సంవత్సరం నుంచి మనల్ని అందరినీ వణికించేస్తుంది. ఇంకా ఏదో తగ్గిపోయిందని మధ్యలో అందరం చాలా సంతోషపడి ఏదో బాగుంది అని అనుకునేసరికి మళ్ళీ ఒక లాస్ట్ 2-3 మంత్స్గా చాలా భయంకరంగా విజృంభిస్తుంది కరోనా. అందరూ దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్ప ఏమీ చేయలేని ఒక పరిస్థితుల్లో మనందరం ఉన్నామన్నది చాలా బాధాకరంగా ఉంది. బట్ స్టిల్
అంటే కరోనా ఉంది అని ఇళ్లలోనూ కూర్చోలేము. అలాగని బయటకు వెళ్ళి పని చేసుకుంటుంటే ఎంత సేఫ్టీ ఉందో మనకి తెలియడం లేదు. బట్ అయినప్పటికీ తప్పదు, లైఫ్ అనేదే ఒక స్ట్రగుల్. రోజు రోజుకి మనకి తెలియని ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది, దానిని మనం ఫేస్ చేసి నడుస్తూ ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఇప్పుడు మనందరి ఈ కరోనా అనేది అలాంటి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ మన ముందు, మన అందరి ముందు ఉంది. అందరూ దయచేసి జాగ్రత్తగా ఉండండి, మనకి కావాల్సిన వాళ్ళని అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని ఎన్నో రకాలుగా చెప్తున్నారు. అటు డాక్టర్స్ అవ్వచ్చు, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి అవ్వచ్చు, లేకపోతే మన చుట్టూ మన పక్కన ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎంతోమంది. సో అవన్నీ దయచేసి ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేయకుండా, అరే మన వరకు వస్తే కదా మనకి రాదులే అని అనుకోకుండా, అలాగే మేము కూడా అనుకున్నాం మా కుటుంబం మొత్తం 4 రోజులు వెళ్ళి హాస్పిటల్లో ఉండొచ్చాం, మేము ఎంత ఫేస్ చేసామో మీ అందరికీ తెలుసు. సో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి, నెంబర్ 1. నెంబర్ 2, దెయ్యం సినిమా గురించి మాట్లాడాలంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పినట్టు ఎందుకు ఆగింది, ఎందుకు ఇన్ని రోజుల తర్వాత రిలీజ్ అయింది అని గతం గురించి మాట్లాడుకోవడం శుద్ధ వేస్ట్, శుద్ధ దండగ. ఎన్నో కారణాలు, ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో సర్కమ్స్టెన్సెస్, ఎన్నో రకాలుగా ఎన్నో జరిగాయి. బట్ అన్నిటికీ పక్కన పెట్టి ఇప్పుడు తను అన్నట్టుగా ఏమో ఈరోజు మంచి టైం వచ్చిందేమో, అంటే తను అన్నట్టుగా మళ్ళీ స్వాతి అన్నట్టుగా కరోనాకి భయపడి ఎవరు బయటకు రావటం లేదు, సో మా థియేటర్కి రండి, కరోనాకి భయపడతారు, రేపటి నుంచి దయ్యం గురించి భయపడతారు అట్లాగా అనకపోయినా, డెఫినెట్గా మీరు థియేటర్కి రండి కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని రండి. మీ అందరికీ సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి. ఈ సినిమాకి తను అన్నట్టు నిజంగా అందరమే చాలా కష్టపడ్డాం, రైట్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా. ఆయనంటే శివ సినిమా నుంచి నేను కానీ రాజశేఖర్ గారు కానీ ఆయనకి ఫ్యాన్స్. ఎప్పుడు కనబడ్డా సార్ మనం సినిమా చేయాలని అనుకుంటూ ఉండేవాళ్ళమే. అట్లాగే ఈ పట్టపగలు ఐ మీన్ ఈ దెయ్యం కూడా అట్లాగే స్టార్ట్ అయింది. ఒకసారి పాక్ హయాత్ హోటల్లో మేము డిన్నర్కి వెళ్తే ఆయన డిన్నర్కి వచ్చిన్నారు అక్కడ, సరే ఎప్పుడు సార్ సినిమా అని అంటే చేద్దామన్నారు వెంటనే ఆయన. అలాగ అక్కడక్కడ అప్పటికప్పుడు అనుకొని అనుకున్న ఒక 4 రోజుల్లో స్టార్ట్ చేసేసాం. అంత ఫాస్ట్గా స్టార్ట్ అయింది కానీ ఇంత లేట్గా రిలీజ్ అవుతుంది. బట్ జీవితంలో ఏది జరిగినా ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కర్మ, డెస్టినేషన్ వీటన్నిటిని నేను ఎక్కువ నమ్ముతాను. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దీనికి కూడా ఏదో మంచి కారణం ఉందని భావిస్తూ, ఈ సినిమాకి రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డబ్బులు పెట్టామో, ఎవరైతే కష్టపడ్డామో, అందరూ కూడా సంతోషపడే విధంగా ఒక రిజల్ట్ రావాలని కోరుకుంటూ, మళ్ళీ మళ్ళీ అందరినీ కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండండి అని మళ్ళీ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయినా లేటెస్ట్గా సినిమా రేపు 16 తారీఖు మొత్తం టోటల్ ఎంటైర్ వరల్డ్ రిలీజ్ అవుతుంది. ఓకే, సినిమా కంటెంట్ బాగుంటే ఎంత టైం అయినా ఏదైనా అనేది ఎన్నో సినిమాలు నిరూపించే ఈ కంటెంట్ అనేది నేను చూసిన తర్వాత సినిమా చాలా బాగుంది. ఈరోజు ఒక టైం వచ్చింది అన్నారు, కరెక్టే. ఒకటే ఒక సినిమా 16 తారీఖు సోలో సినిమా మంది పడుతుంది, 6 థియేటర్ల పైన పడుతుంది సినిమా. కనుక అంత ఈ సినిమాకి టైం వచ్చింది. దెయ్యం అనే సినిమా కంపల్సరీ, మనకి ఈ కంటెంట్ బాగుంది, నాకు నమ్మకం పూర్తిగా ఉంది, అందరికీ కూడా సినిమా మాత్రం నచ్చుతుందని నాకు తెలుసు. రేపు 16 తారీఖు థియేటర్కి వచ్చి చూడండి, అలాగే మాస్కులు పెట్టుకోండి, కరోనా ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సేఫ్టీస్ పాటించి థియేటర్కి రమ్మని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.